محمد وعلى آله وصحبه ومن والاه من اهتدى بمعلم التلومي عندك نازلام ابوادم. السلام عليكم ورحمه الله وبركاته. وعليكم السلام ورحمه الله وبركاته. అభిమానం తుల్లారా, ఈ రోజు ఇన్షాల్లాహ్ మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితానికి సంబంధించిన ముఖ్య ఘట్టాల గురించి ఇన్షాల్లాహ్ తెలుసుకోబోతున్నాం. అల్లాహ్ సుబ్హానహు తాలా వెలిగించిన ధర్మజ్యోతి ఎలాంటిది అంటే, ప్రపంచ శక్తులన్నీ కలుసుకొని దాన్ని ఊది ఆరిపోయాలంటే అది ఆరిపోయేది కాదు. నిరంతరం ప్రజ్వలించే జ్యోతి ధర్మదీపం ఇస్లాం ధర్మం. కనుక ఇది మనకు అర్థం అవ్వాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో చూపు చేసుకున్న కొన్ని సంఘటనలు మనం కాస్త గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట ఏమిటంటే, కతబల్లాహు లాఘలిబన్న అనా వరుసులి, నేను మరియు నా ప్రవక్తలు మాత్రమే ఆధిపత్యం వహిస్తామని అల్లాహ్ సుబ్హానహు తాలా తీర్మానం చేసేసాడు. అంటే రాసి పెట్టేశాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. ఆధిపత్యం ఎవరికి ఉంటుంది? అల్లాహ్కు ఉంటుంది. లేదు అంటే అల్లాహ్ ప్రవక్తలకు, అల్లాహ్ మరియు అల్లాహ్ ప్రవక్తలకు తప్ప ఆధిపత్యం ఎవరికి ఉంటుంది. అయితే అసత్యం అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో తన ఆధిపత్యం చలాయించినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే అంతిమ విజయం మాత్రం సత్యానికి, అంతిమ విజయం మాత్రం ధర్మానికి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 40 సంవత్సరాలు మక్కాలో ఆయన తన జీవితాన్ని గడిపారు. ప్రజలందరూ బాల్యం నుండి 40 సంవత్సరాల వరకు ఆయన చూశారు. 40 సంవత్సరాల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదూతం ప్రసాదించబడింది. ప్రసాదించబడినప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన ఏ యొక్క సత్యోపదేశం అయితే చేశారో అది మింగుడు పడక ఆయన వ్యక్తిత్వాన్ని ఎవరు నిరాకరించలేదు, ఆయన నడవడికను ఎవరు నిరాకరించలేదు, ఆయన గొప్పదనాన్ని ఎవరు నిరాకరించలేదు. అయితే ఏ సత్యాన్ని అయితే ఆయన ప్రజలకు చెప్పారు, మీరందరి ఆరాధ్య దైవం ఒక్కడే అని ఏ సత్యాన్ని అయితే ప్రజలకు చెప్పారో ఆ సత్యం మింగుడు పడక తన ఎటు పాలుపోక వారేం చేశారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేది విమర్శ అనేది ప్రారంభించాను. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి స్వయంగా అల్లాహ్ సొంత ఖురాన్లో చెప్తున్న మాట ఏంటంటే, వీళ్ళు నిన్ను తిరస్కరించడం లేదు, కదా అల్లాహ్ సుబ్హానహు తాలాను తిరస్కరించడం. అంటే నువ్వు ఈ మాట చెప్పి ఉండకపోతే వీరి వద్ద నువ్వు అభిమాన పాత్రుడుగా ఉండేవాడు, అయితే ఈ మాట చెప్పావు కనుక నువ్వు విరేది వెళ్ళిపోయావు. కనుక ఆ సమయంలో వారు చెప్పిన మాటలు మనం తీసుకుంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పిచ్చోడు అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లేదా మాంత్రికుడు అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చాలా కవి అన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని వారిని ఎవరు చేతబడి చేసేసారన్నారు. ఇలా రకరకాలు అంటే దయ్యం పట్టింది అని చెప్పారు. చాలా అయితే కాలం అలానే గడుస్తూ పోయింది. చాలా 23 సంవత్సరాల ఆ సమయం గడిచేసరికి చాలా చెప్పిన వారిలో అధిక శాతం మంది ఇస్లాం స్వీకరించారు. మిగిలిన వారు నాశనమైపోయారు. అసలు నామరూపాలు లేకుండా వారు పోయారు. అసలు వారికి కానీ ఒక పేరు అనేది, గుర్తింపు అనేది లేకుండా పోయింది. పెద్ద పెద్ద నాయకులు ఉండేవారు, అయితే గుర్తింపు లేకుండా వాళ్ళకి పోయింది. చివరికి సత్యం అనేది తన కేతనాన్ని ఎగురవేసింది, తన ధర్మం అనేది విజయం సాధించింది. ఇక మనం గమనించాల్సిన విషయాలు, ఒక విషయం ఏంటంటే, ఈరోజు కూడా మనం గమనించినట్లయితే ఈరోజు మీడియా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఏమంటుంది అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హంతకుడు అంటుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉగ్రవాది అంటుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్మాది అంటుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కామాంధుడు అని ఈరోజు. అంటే ఇంత సుదీర్ఘకాలం గడిచిపోయింది, దాదాపు 1438 సంవత్సరాల పైచులకు కాలం అనేది గడిచిపోయింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇప్పటికీ ప్రపంచం అనేది అర్థం చేసుకోలేకపోతున్నది. నిజంగా గమనించాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత ప్రభావవంతమైన వ్యక్తి అంటే, అంత ప్రభావవంతమైన వ్యక్తి చరిత్రలో మరొకరు రాలేదు. అది ఎలా అనేది ఇన్షాల్లా మనం తెలుసుకుందాం. ఏదేమైనా గమనించాల్సిన విషయం అంటే, ఈ బిరుదులు ఏవైతే ఈరోజు చాలా మీడియా కానీ అంతర్జాతీయ యొక్క అధినాయకులు కానీ ఏదైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి బిరుదులు ఇస్తున్నారో, కానీ వీరిలో సమయం గడుస్తుంది, అధిక శాతం మంది ఇస్లాం స్వీకరిస్తారు, లేదు అంటే వారు నామరూపాలు లేకుండా పోతారు. సత్యం మాత్రం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుంది, ధర్మం మాత్రం ఖచ్చితంగా అల్హమ్దులిల్లాహ్ జయవంతం అవుతుంది. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. ఎందుకు విజయం సాధిస్తుంది అన్నమాట మీరు నేను చెప్పిన మాట కాదు. ఎవరు చెప్తున్నారు? అల్లాహ్ సుబ్హానహు వ ఆడుతున్న మాట. ఏమంటున్నాడు? కతబల్లాహు లాఘలిబన్న అనా వరుసులి, అల్లాహ్ రాసి పెట్టేశాడు ఎవరి
నేను నా ప్రవక్తలు మాత్రమే ఆధిపత్యం వహిస్తామని. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఇస్లాం ధర్మాన్ని ఆవిర్భవింపజేసింది దేనికోసం అంటే అణిగి మణిగి ఉండడానికి కాదు, ఒకరి కింద బానిసత్వం బతుకు బతకడానికి కాదు. ఇస్లాం ధర్మం యూద్ హిరహు అలద్దీన్ కుల్లి, కదా, మనిషి మతి పరిధిలో ఏర్పడిన మతాలన్నిటిపై, మనిషి మతి పరిధిలో ఏర్పడిన మతాలన్నిటిపై విజయకేతనం ఎగురవేయడానికి ఇస్లాం ధర్మం. ఎందుకు ఇస్లాం ధర్మం మనిషి మతి పరిధిలో ఏర్పడింది కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషి శ్రేయస్సు కోరి ప్రసాదించింది కనుక విజయం దేనికి ఉంటుంది, కదా, ఇస్లాం ధర్మానికి. సరే, ఇప్పుడు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేసిన ఆ వాగ్దానం అనేది ఎలా నెరవేరింది, బాగా గుర్తుపెట్టుకోండి. నేను ముక్తసరిగా చెప్పుకుంటూ వెళ్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, దైవదూత్యం లభించిన 40 సంవత్సరాల వయసులో దైవదూత్యం లభించిన అంటే నబీ అయ్యారు, రసూల్ అయ్యారు. తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, 13 సంవత్సరాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వసించిన వారి సంఖ్య 300. ఎంత సార్? 300. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకు హిజ్రత్ చేసి వచ్చారు. మదీనాకు హిజ్రత్ చేసి వచ్చిన తర్వాత మొదటి సంగ్రామం ఏదైతే జరిగిందో గజ్వా బదర్ అంటే 2 సంవత్సరాల తర్వాత అంటే ఎంతమంది గజ్వా బదర్లో ఉన్నాయంటే 313 మంది. ఆ తర్వాత కొంతకాలానికి జరిగిన మరో సంగ్రామాన్ని మనం తీసుకున్నట్లయితే అదే ఉహద్ సంగ్రామం. ఉహద్ సంగ్రామం ఇవన్నీ ఆత్మరక్షణ యొక్క పోరాటం విషయాన్ని మనం గమనించాల్సి ఉన్నాం. ఉహద్ సంగ్రామంలో తీసుకుంటే వీరి సంఖ్య ఎంతైంది, 700 అయింది. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే అహ్జాబ్ సంగ్రామం ఏదైతే చోటు చేసుకుందో, సరే, అన్ని కూటములు అంటే అరబ్ దేశంలో ఉన్న అన్ని కూటములు కలిసి అసలు ముస్లింలను ఏదో ఒక్కరిని అనేది నామరూపాలు లేకుండా తుడిచిపెట్టాలన్న ఉద్దేశంతోటి తరలి వచ్చిన తరుణం అది. అంత విపత్కర పరిస్థితి, అసలు నాదుడు ఎవ్వరు లేరు. మదీనాలో పరిమితం అయిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కందకం తోముకొని మదీనాలో పరిమితం, ఇంకా బయటకు కూడా వెళ్ళడానికి ఆస్కారం లేకుండా పోయింది. అలాంటి ఆ సంగ్రామంలో పాల్గొన్న సైనికుల సంఖ్యను మంది ఉంటే 1000 మంది. ఎంతమంది? 1000 మంది. ఆ తర్వాత సులెహ్ హుదైబియా, హుదైబియా ప్రాంతంలో చేపడిన ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పంద సందర్భంగా ప్రవక్త సరసం వారి సరసన ఎంతమంది ఉన్నారు, 1400 మంది ఉన్నారు. ఆ తర్వాత కాలంలో మనం తీసుకున్నట్లయితే అది ఎప్పుడు జరిగింది అంటే 6వ సంవత్సరం, హిజ్రీ శకం 6వ సంవత్సరం జరిగింది. 7వ సంవత్సరం కూడా ఆ సంఖ్య అలానే ఉంది. 7వ సంవత్సరం కూడా ఆ సంఖ్య అలానే ఉంది. 8వ సంవత్సరం మనం తీసుకున్నట్లయితే 8వ సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాను జయించారు. ఎంతగా? 1400 మంది. 8వ సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాను జయించారు. ఎంతమంది ఉన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సరసన సైనికులు, స్త్రీలు పురుషులు వృద్ధులు కాదు, సైనికులు ఎంతమంది ఉన్నారు, 10,000 మంది. కానీ అనూహ్యంగా ఈ సంఖ్య పెరిగింది. కానీ ఆ తర్వాత కొంతకాలానికి అంటే 8వ సంవత్సరం హిజ్రీ శకం 9వ సంవత్సరం అంటే ఒక ఏడాది కాలంలో జరిగిన మరో సంగ్రామం తబూక్ సంగ్రామం. ఆ సంగ్రామంలో పాల్గొన్న సైనికుల సంఖ్య 30,000 మంది. 1 సంవత్సరం తేడా, గమనిస్తున్నారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 10వ హజ్జతుల్ విదాలో పాల్గొన్నారు. ఎందులో? హజ్జతుల్ విదాలు అంటే చివరి హజ్ అని పాల్గొన్నారు. ఆ చివరి హజ్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సరసన ఎంతమంది ఉన్నారంటే 1,24,000 మంది, 1,40,000 మంది అని మరొక సన్నదారణ తెలుస్తుంది. అంటే గమనించండి, 7వ సంవత్సరం కూడా 1400, 7 సంవత్సరాలు 10 సంవత్సరాలక్క ఈ యొక్క 3 సంవత్సరాల వ్యవధిలో ఈ సంఖ్య ఇంత పెద్ద ఎత్తున పెరగడానికి గల కారణం ఏంటంటే మనం విశ్లేషించినట్లయితే ఇస్లాం ధర్మం సంఘర్షణ స్థితిలో తక్కువ వ్యాపిస్తుంది. అంటే మీడియా కానీ ప్రజలు కానీ నాయకులు కానీ ఇస్లాంకి వ్యతిరేక ముద్ర జరుగుతున్నారు, ముద్ర అంటే అల్లకల్లోల పరిస్థితి ఏర్పరుస్తున్నారు, కానీ గొడవలు ఏర్పరుస్తుంది, ఇలాంటి పరిస్థితి ఉంటే ఇస్లాం తక్కువ వ్యాపిస్తుంది. అయితే శాంతి వాతావరణం, ప్రశాంత వాతావరణంలో ఒకవేళ దాన్ని వ్యాపింపజేసే యొక్క పరికరాన్ని సజావుగా వాడుకున్నట్లయితే అది ఆధిపత్యం చెలాయిస్తాం. కనుక శాంతి ఒప్పందం జరిగిన సమయం ఇది. సులైహ్ హుదైబియా ఏదైతే ఉందో సులైహ్ హుదైబియా ఏం జరిగింది, శాంతి ఒప్పందం జరిగింది. అంటే ఖురైషులకు ఈ తర్వాత జరిగిన యొక్క తబూక్ యుద్ధం అనేది ఖురైషులతో జరిగిన జరుగుతుంది, బయట ప్రజలతో జరిగింది.
ఖురైషులకు మరియు ఇక్కడ ఉన్న యొక్క మక్క మదీనాలో ఉన్న విశ్వాసులకు మధ్య ఒప్పందం జరిగిందంటే శాంతి ఒప్పందం జరిగింది కనుక ఈ శాంతి వాతావరణంలో ఇస్లాం ధర్మం ఏ స్థాయిలో పెరిగిందో మనం కళ్ళారా సరే చరిత్ర ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే ఈ పెరిగిన సంఖ్య తర్వాత ఏమైనా తగ్గిందా? 124 కానీ 40,000 కానీ మనం చెప్పుకున్నట్లయితే చరిత్ర ఏ దశలోనైనా ఈ సంఖ్య తగ్గిందంటే ఏ దశలోనూ ఈ సంఖ్య తగ్గలేదు, ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది, ఇప్పటికీ కూడా పెరుగుతూనే ఉంది. కనుక ప్రస్తుతం ఇంచుమించు 170 కోట్ల మంది ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అలాగే ఇవి అవి అన్నీ కలుపుకుంటే 50 దేశాల వరకు మనం చెప్పచ్చు ఇవి ముస్లిం దేశాలుగా ప్రపంచంలో ఉన్నాయి. వీటన్నిటికీ పునాది ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కనుక మరి ఇంతటి ఘన విజయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా సాధించగలిగారు అంటే కేవలం దాడులతోటి ప్రవక్తను మధ్యనా వెళ్ళిన తర్వాత ప్రవక్తను దాడులే చేస్తున్నా అంటే సరే మొత్తం తీసుకుందాం. సంవత్సరంలో ఒకవేళ ఆయన యుద్ధం చేసిన ఎన్ని రోజులు యుద్ధం చేసి ఉంటారు? అరకొర యుద్ధాలనేవి 2 రోజులు ఉంటాయి, 3 రోజులు, 4 రోజులు ఆ తర్వాత అయిపోయింది. మరి సంవత్సరం ఏడాది మొత్తం పడింది కదా, సరేనా? ఏడాది మొత్తం అనేది ఎవరు మీద ఒత్తిడి అనేది చేయలేదు. కనుక దీన్ని గమనించాల్సింది ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విప్లవాన్ని తీసుకొచ్చింది, సరేనా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఇనుప యొక్క కరవాలంతో ఎంత మాత్రం కాదు, నైతిక కరవాలంతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మార్పుకైనా శ్రీకారం చుట్టాడు అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. కనుక ఇస్లాం ధర్మంలో ఉన్న విశిష్టత గురించి తెలియజేసి మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే ఇస్లాంలో ఉన్న విశిష్టత ఏంటంటే ఇప్పుడు మొత్తం చరిత్ర గురించి చెప్తున్నా మీకు, ఎప్పుడెప్పుడు ఇస్లాం ధర్మాన్ని ఎవరెవరైతే అణిచివేయాలని ప్రయత్నించారు, అంతే ఉవ్వెత్తుకు లేచింది ఇస్లాం, అంతే అధికంగానే ప్రజలు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించారు. కనుక దీన్ని అణచడం సాధ్యం కాదు అని చాలా చరిత్ర అనేది సాక్ష్యం చెబుతుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద మనం మూర్తి జీవితాన్ని తీసుకుంటే ఆయన చేపట్టిన ఈ మహాశయం ఏదైతే ఆ మహాశయాన్ని ఆయన పూర్తి చేయడానికి ఎన్ని సంవత్సరాలు? దాదాపు 23 సంవత్సరాలు ఆయన పట్టింది. 23 సంవత్సరాల వ్యవధిలో 17 సార్లు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఎన్నిసార్లు సార్? 17 సార్లు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఆ హత్యా ప్రయత్నం చేసిన వారిలో మొదటి వ్యక్తి ఇస్లాం స్వీకరించారు, చివరి వ్యక్తి ఇస్లాం స్వీకరించారు, మధ్యలో ఉన్న అధిక శాతం మంది ఇస్లాం స్వీకరించారు. హత్య చేయడానికి వెళ్ళారు, వేరే ఉద్దేశం లేదు, ఇది లేకుండా చేయాలి. మొదటి వ్యక్తి ఎవరు? కరవాలం చేతబోని హజరత్ ఉమర్ రజల్లాహు తరహా మొదటి వ్యక్తి బయలుదేరింది. అయితే ప్రవక్త సల్లల్లాహు దగ్గరికి వెళ్ళేసరికి ఇస్లాం స్వీకరించేశారు. చివరిగా ముసలి దశలో 6 ప్రయత్నించారు, వారు ఇస్లాం స్వీకరించారు. ఈ మధ్య కాలంలో చాలామంది ప్రయత్నించారు, వారందరూ కూడా దాదాపు ఇస్లాం స్వీకరించారు. అరకొరగా ఎవరైతే మిగిలి ఉన్నారో వారి యొక్క బతుకు వారికి ఉండేది. ఇక్కడ మధ్యలో ఉన్న ఒక వ్యక్తిని గురించి కూడా మనం చెప్పుకున్నట్టే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనేకతను అంటే విషమిచ్చి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఒక యుద్ధం నుండి ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఒక చెట్టుకు నీడన ఆయన ఏం చేస్తున్నారంటే సేద తీరుతున్నారు. సేద తీరుతుంటే ఒక వ్యక్తి వచ్చి ఆయన కరవాలం అనేది అక్కడ వేలాడదీస్తున్నారు. ఆ కరవాలం వేలాడుతున్న కరవాలను తీసుకొని కత్తిని తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంట వైపు చూపుతూ సరే ఓ మొహమ్మద్ చెప్పు ఇప్పుడు నా నుండి నిన్ను ఎవరు కాపాడతారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సిద్ధపడుతున్నాడు, మనలాంటి యొక్క గాబరా చెందే వ్యక్తి కాదు కదా. కనుక చాలా ప్రశాంతతో ఆయన అల్లా వణుకు పుట్టి ఆ కరవాలం చేతి నుండి కింద పడిపోయింది. ప్రవక్త సల్లల్లాహు వారు తీసుకున్నారు, అతని ముందు చూపిస్తూ అన్నారు ఇప్పుడు చెప్పు నిన్ను నా నుండి ఎవరు కాపాడతారంటే అతనికి అల్లాహ్ మీద నమ్మకం లేదు కనుక ఇంకా తమరి చాలా ఉదార స్వభావం తమ గొప్పవారు ఇది అంటే ప్రవక్తను బంధించి వదిలేశారు. చరిత్రకారులు ఏమంటారు అతను ఇస్లాం స్వీకరించారు, అతను తర్వాత ఇస్లాం స్వీకరించారు. ఇలా ఎన్ని ఉదంతాలు ఉన్నాయంటే లెక్కలేని ఉదంతాలు ఉన్నాయంటే చంపడానికి వెళ్ళిన వారు ఆయనంటే సావడానికి సిద్ధం. ఏం చేసింది? ఈ యుద్ధాలు కావు, యుద్ధాలు అంటే బలవంతాన వాళ్ళని ఏం చేశారు అది చేశారని ఇవి కాదు, ఇది ప్రాంతీయ పరంగా జరిగిన యొక్క విషయాలు. మరి చంపడానికి వెళ్ళిన వ్యక్తి సావడానికి ఎలా సిద్ధమైపోయాడు? ఖచ్చితంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవర్తనే దానికి కారణమైందన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. కనుక సోదరులారా, ప్రపంచంలో మనిషి దేని నుండి కరవాలని తయారు చేసుకున్నా అది బలవంతమైనది కాదు, అది బలహీనమైనది. అయితే
నైతిక కరవాలం ఏదైతే ఉందో, మన నడవడికకు సంబంధించిన కరవాలం ఏదైతే ఉందో, అది ఎంత ప్రభావం చూపగలుగుతుందో అంత ప్రభావం మరే కరవాలం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవర్తనే దీనికి అసలు కారణం అన్న ఒక విషయాన్ని మనం గమనించిన తర్వాత, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరికి ఏ విధమైన హక్కు ఇచ్చారు, ఏ విధమైన స్థాయి ఇచ్చారన్న ఒక విషయాన్ని చూచాయగా కొన్ని మాత్రమే ముందర పెట్టే ప్రయత్నం చేశాను. ఎక్కువ వివరాల్లోకి నేను వెళ్ళను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అవిశ్వాసులు అంటే, అవిశ్వాసులు అంటే ఎవరు? అప్పుడు ఏదో ఇప్పుడు ఉన్నట్టుగా కాదు, సరేనా? అవిశ్వాసి అంటే దాదాపు ఈయన చచ్చిపోవాలి అనుకునేవారు, ఈయన చంపేయాలి, వీలు పడితే ఈయన చంపేయాలి అనుకునేవారు, అలా ఉండేవారు అవిశ్వాసులు అంటే. సరేనండి, అలాంటి వ్యక్తులు అంటే సమయం దొరికితే ప్రవక్త ముహమ్మద్ చంపేయాలన్న ఉద్దేశంతో ఉన్న అవిశ్వాసుల గురించి కొన్ని కొన్ని సందర్భంలో చుట్టుపక్కల ఉన్న ప్రజలు ప్రవక్త సలహా వారిని ఏమనేవారంటే, వీరికి వ్యతిరేకంగా అల్లాహకు మీరు దువా చేయండి, వీళ్ళని శపించండి, ఏమనేవారు చెప్పేవారు. ఎందుకంటే మీరు శపించారంటే వీళ్ళు నాశనమైపోతారు. శపించిన ప్రవక్త కనుక, చాలా ప్రవక్త వాక్కు సత్యం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందర్భంలో చెప్పిన మాట మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, ఇన్నీ లమ్ ఉబఅస్ లఆనన్ వ ఇన్నమా బుఇస్తు రహ్మా, నేను శాపనార్థాలు పెట్టేవాడిగా ప్రభవింపజేయబడలేదు, నేను మూర్తీభవించిన కారుణ్యంగా ప్రభవింపజేయబడ్డాను, కనుక నేను శాపనార్థాలు పెట్టాను. సరే, అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఒక సహాబీ, ఆయన దౌస్ తెగకి చెందిన, సరేనా? దౌస్ అనేది ఒక తెగ, సరే? ఆయన ప్రస్తావన మీరు సూరత్తుల్ ఏమంటారు జుజ్ తబారకుల మీద చదివినట్లయితే ఆయన ప్రస్తావన ఒక సూరాలు కూడా ఆయన ప్రస్తావన ఉంది. కనుక ఆ తుఫైల్ బిన్ అమర్ దోసి, ఆయన పేరు ఏమిటి? తుఫైల్ బిన్ అమర్ దోసి, గొప్ప కవి, అలాగే ఆ జాతికి నాయకుడు కూడా. ఆయన ప్రవక్త ముహమ్మద్ కలవాలని ఉద్దేశంతో వచ్చారు. ప్రవక్త చదువుతున్న పారాయణాన్ని, సరేనా, బహుశా ఇది ఒక కవి మాటలా ఉంది అంటే, ఫ్లోని చూసి కవి మాట, అల్లాహ్ సుబ్హానహు వ మాహువ బికౌలి షాయిర్, అప్పుడు అక్కడ ప్రవక్తం అక్కడ ఈయన భావిస్తున్నాడు, అక్కడ ప్రవక్తం చదువుతున్నాడు. ఆయన నివ్వరబడి, ఇదేంటి నేను నా మనసులో అనుకుంటున్నాను, అక్కడ దానికి సమాధానం అంటే అక్కడ కనిపిస్తున్నాడు. కనుక ఆయన ఇస్లాం స్వీకరించాడు. ఆ వ్యక్తి ఇస్లాం స్వీకరించాడు. ఇస్లాం స్వీకరించిన తర్వాత నేను ఈ సత్యధర్మాన్ని నా యొక్క జాతి ప్రజలకు బోధిస్తానని వెళ్ళి దౌస్ ప్రజలకు ఏం చేశారంటే ఆ ధర్మం పిలిచారు. అయితే నాయకుడికి గౌరవించే ఆ జాతి ఆయన ఆవిషయంలో మాత్రం, సరేనా, ఆయన మాటకు విలువ ఇవ్వలేదు, వారు వ్యతిరేకించారు. ఆయన కోపం రగిలిపోయారు. ఎందుకంటే ఒక జాతి నాయకుడు మరి అందులో జాతి మొత్తం ఒక్కరు కూడా ఆయన మాట వినడానికి సిద్ధంగా లేదు. అలాంటి సందర్భంలో కోపం రావడం సహజం. ఆ కోపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చి, ఉదయ ప్రవక్త వచ్చిన వారు నా జాతి వారే అయితే వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు మిమ్మల్ని నమ్మడం లేదు, వాళ్ళ కోసం మీరు బద్దువా చేయండి అంటే వాళ్ళని శపించండి. జాతి నాయకుడు జాతి గురించి చెప్తున్నాడు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అల్లాహుమ్మా హదీ దౌసన్ వక్తి బిహిం, వల్లా దౌస్ తెగ వారికి సన్మార్గం చూపించు, వారిని నా వద్దకు తీసుకో. కొంతకాలానికి మొత్తం తెగ వచ్చి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో ఇస్లాం స్వీకరించడం అనేది జరిగింది. కనుక అవిశ్వాసులు ఎలా ఎంత ఉదారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యవహరించేవారన్న దానికి ఇది ఒక మచ్చు తునక అన్న ఒక విషయాన్ని మీ ముందర నేను పెడుతున్నాను. అదేవిధంగా రెండు సందర్భాలను గుర్తు చేసుకుంటాను, సరేనా? రెండు సందర్భాలు, ఒకటి తాయిఫ్ సందర్భం, మీకు తెలిసింది చాలా సందర్భాల్లో మీరు ఉండి ఉంటారు. రెండవ సందర్భం ఏంటి? ఉహద్ సందర్భం. అక్కడ ప్రవక్త ముహమ్మద్ హత్యాకాండ హత్య ప్రయత్నం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దంతాలు, సరేనా, ఇవి అయిపోయాయి, సరేనా, షహీద్ అయిపోయాయి. కనుక అది అటువంటి రక్తస్కితమైంది, మొత్తం ముఖం మొత్తం రక్తస్కితమైంది. చివరికి ప్రవక్త చచ్చిపోయారన్నాక ఒక ఏమంటారు గాసిప్ని కూడా వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఏం చేశారు, వార్తలు ప్రచారం చేశారు. గమనించాల్సిన విషయం అంటే ఇక్కడ అక్కడ రెండు రక్తసిక్తం, ఆయన శరీరం మొత్తం రక్త అట్లు తాయిఫ్లోనైతే మరీ దారుణంగా, సరే? అయితే అక్కడ ప్రవక్త సలహాం దైవ దూత వచ్చి చెప్తున్నాడు, మీరు ఆదేశించండి మొత్తం యొక్క యావత్ ఈ యొక్క ప్రాంతాన్ని నుజ్జు నుజ్జి చేసి పారేసాను, కొండల మీద నలిపేస్తారని చెప్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, నాకు అల్లాహ్ మీద నమ్మకం ఉంది, నాకు అల్లాహ్ మీద నమ్మకం ఉంది, మీ తర్వాతి తరం నుండి కేవలం అల్లాహ్ను ఆరాధించే వారు పుడతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అది నిజమైంది. ఈ రోజుకి కూడా అలానే అక్కడ అల్లాహ్ను మాత్రమే ఆరాధించడం జరుగుతుంది. అక్కడి నుంచి మనం ఉమ్రా కోసం ఏం చేస్తాం, సరేనా? రెండవది ఉహద్ సంగ్రామ సందర్భంలో తీసుకున్నట్లయితే అంతటి రక్తం కారుతుంది. ఆ సమయంలో చేతులు ఎత్తి ఏం ద్వారా చేస్తున్నా, రబ్బిహ్దీ ఖౌమీ, వల్లా నా జాతి వారికి సన్మార్గం చూపించు,
పరిణామలాయాలి. నేను ఎవరినో వారు గుర్తించలేకపోతున్నారు పాప. చూస్తున్నారా ఎంత యొక్క దయాభావం ఆలోచించాడు, ఎంత గొప్ప యొక్క హృదయం ప్రవర్తన ముసలెలా వలసిన. కనుక ఇది ఎవరి ఎడల, అవిశ్వాసులు ఎడల ప్రవర్తన ముసలెలా వలసిన వారు చూపించిన కరుణ. ఇక విశ్వాసులు ఎడలంటే చాలా ఉన్నాయి, ముక్తసరి ఒకటి చెప్పి కాస్త ముందుకు వెళ్ళిపోదాం మనం. ఒక 10 నిమిషాలు సరే, అర్ధ గంట చెప్పాను కనుక మనం 7:15 ప్రారంభించాము ఇషాలా. సరేనండి, విశ్వాసులు ఎడల ప్రవర్తన ముసలి యొక్క ప్రవర్తన మనం తీసుకున్నట్లయితే ప్రవర్తన సులసం ప్రసంగం ఇస్తుంది. ఒక వ్యక్తి తన మండు టెండలో నిలబడి ఉన్నాడు, మండు టెండలో నిలబడి ఉన్నాడు. ప్రవర్తన సులసం ఎవడతను మండు టెండలో అలా నిలబడి ఉన్నాడేంటి అని అడిగాడు. అతను అబూ ఇస్రాయిల్, అతని పేరేంటి? అబూ ఇస్రాయిల్. అతను ఒడి చేసుకుంటాను, ఎండలోనే నిలబడతాను, నీడలోకి రాను, నిలబడే ఉంటాను, కూర్చోను, ఉపవాసం ఉంటాను, విరమించను. అతను మొక్కుబడి చేసుకున్నాడు. ఇది ధర్మంలో ఉందా? ఇది ధర్మంలో ఉందా? ధర్మంలో లేనిది. అంటే ఒక విశ్వాసి ధర్మంలో లేని యొక్క ఆంక్షని తన మీద ఏం చేసుకుంటున్నాడు? బలవంతాన తన రుద్దుకుంటాడు. మరి దానికి ఏంటి? ఒక విధంగా శరీరాన్ని హింసించుకోవడం. పూర్వం ఏం జరిగిందంటే మనిషి తన శరీరాన్ని ఎంత హింస పెడితే అంత అతను గొప్ప స్థాయి ఎదుగుతాడన్న ఆలోచనలో ఉండేవారు. అర్థం లేదా? అయితే ఇస్లాం ధర్మం దాన్ని సమూలంగా నిర్మూలించింది. లేదు, మీరు గొప్ప స్థాయికి ఎదగాలంటే మిమ్మల్ని మీరు హింసించుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు హింసించుకోకుండానే సభ్యమైన పద్ధతిలో మీరు ఆ ఉన్నత హోదాన్ని చేరుకోగలరు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. 3, అతని ఆదేశించాడు అతను నీడలో రావాలి, కూర్చోవాలి, సమయానికి ఉపవాసాన్ని విరమించాలి. సమయానికి ఉపవాసాన్ని విరమించాలి. ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ తలుపుని గడక బంద్ చేసి ఉండకపోతే ఈరోజు ధర్మం పేరుతో ఎన్ని వికృత చేష్టలు అనేవి చోటు చేసుకుని ఉండేవారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంది. అంట బలవంతపు యొక్క కొన్ని చర్యలు అనేవి ధర్మంలో వచ్చేవన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నప్పటికీ ముక్తసరిగా ఇది ఎందుకు చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు? తన సముదాయం అంటే అంత ప్రేమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. లేనిపోని ఇబ్బందుల పాలవ్వకూడదు వీళ్ళు. వీళ్ళ మీద ఎన్ని ఇక విధులైతే తప్పనిసరి చేయబడే అన్ని మాత్రమే మీరు పూర్తి చేసుకుంటే చాలు అన్న యొక్క భావనలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉండేవారు. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీల విషయంలో ఎలా చేసేవారు అన్న విషయాన్ని తీసుకుంటే చాలా ఉన్నప్పటికీ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం, చాలా విషయాలు మెరుగు ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సరే స్వర్గంలో ప్రవేశించడానికి వెళ్ళినప్పుడు సరే ఆయన ఆయన వెళ్ళిన తర్వాతే స్వర్గం తలుపులు తెరుచుకుంటారు. ఎందుకంటే ఇక్కడ స్వర్గదూతకి ఆదేశం ఉంటుంది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చిన తర్వాతనే మీరు తెలుసుకున్న తర్వాతనే తలుపు తెరవాలి. అంతకుముందు ఎవరి కోసం తలుపు తెరవడం జరగదు, గమనించండి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గ తలుపు దగ్గరికి వెళితే అక్కడ ఆయనకన్నా ముందు స్త్రీ వెళ్ళి ఉంటుంది. స్త్రీ అంటే స్త్రీ వర్గంగా మనం తీసుకోవాలి. గమనించాల్సిన విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత నిరాడంబరమైన ఉదాహరణ. ఆయన తన గొప్ప చెప్పుకోవాలంటే ఇలా తనకన్నా ముందు అక్కడ ఒక స్త్రీ ఉంది అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రస్తావించేవారు. కనుక ఆయన వెళ్ళేసరికి అక్కడ కదా ఆయనకన్నా ముందు ఒక స్త్రీ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి ఆశ్చర్యం, ఎవరమ్మా నువ్వు, ఏం ఘనకార్యం చేసావు నాకన్నా ముందు ఇక్కడ? అంటే తలుపు అయితే మీకోసం తర్వాత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళిన తర్వాత తలుపు తెలుసుకుని అది వేరే విషయం, అది ఆయన విశ్వసిస్తాం. అప్పుడు ఆమె సెలవిచ్చిన మాట ఏంటంటే నా యొక్క పిల్లలు అనాథ, అంటే నా భర్త మరణించాడు కనుక వారి పోషణార్థం నేను మరో యొక్క వ్యక్తిని వివాహం చేసుకోలేదు, నేను వారి కోసం దివారాత్రులు కష్టపడి వారిని సజ్జన సంతానంగా నేను తీర్చిదిద్దాను. ఆ మహాతల్లికి అల్లాహ్ సుబ్హానతల ఇచ్చిన యొక్క గౌరవం ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కన్నా ముందు ఆమె స్వర్గతలకు దగ్గర. కనుక స్వర్గమే తెలి పాదాల కింద ఉంది అని చెప్పిన వ్యక్తి ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక బీదవారి పట్ల ఎలా ఉండేవారు అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దువా ఉంది, అది ఏమిటంటే అల్లాహు అహీని మిస్కినా వ అమిత్ని మిస్కినా వహ్షుర్ని ఫీ జుమరతిల్ మసాకిన్, వల్లాహ్ నన్ను నిరుపేదగా తన బతికి ఉంచు, జీవితం వేసే నిరుపేదగా ఉంచు, మరణం ఇచ్చే నిరుపేదగానే మరణాన్ని, ఒకవేళ రేపు తిరిగి నువ్వు లేపితే కానీ నిరుపేదల వర్గంలో నన్ను లేదు. కనుక పేదరికం శాపం కాదు, గుర్తుపెట్టుకోండి.
ప్రవక్తలు ఎవరు ధనికులు? ఒకరిద్దరు ప్రవక్తలు మనం వదిలేస్తే దాదాపు ప్రవక్తలందరూ నిరుపేదలు. సొంత ఇల్లు కూడా అర్థమైందా? సొంత ఇల్లు కూడా లేదు. సొంత ఇల్లు కూడా ప్రవక్త మరణించే కాలం నాటి దీపం వెలిగించడం నూనె లేదు ఇంట్లో. అర్థమలేదా? అంతటి యొక్క దీనస్థితి అయితే ఆయన దగ్గర డబ్బు వచ్చేది కాదా, సొమ్ము వచ్చేది కాదా అంటే రాసులు రాసులు వచ్చేది. అయితే మొత్తం దానం చేసేసి అలా దులుపుకొని వెళ్ళిపోయారు. 50 పైసలు కూడా ఇంటికి తీసుకెళ్లేవారు కాదు. ఎంతోమంది బానిసలు వస్తే కూతురు వచ్చి ఒక్క బానిసరాలు నాకు నేను పనిచేసి చేతులు కాయలు కాసా అంటే ప్రభుత్వం మసలేసేవారని అసాబు సుప్ప. అసాబు సుప్ప అంటే మసీద్ నబీ పక్కన అనేది ఒక పందిరి ఏబడి ఉండేది. పందిరి ఆ పందిరి కింద ఉండేవారు. ఇల్లు కూడా ఉండేది కాదు, కానీ ఆ పందిరి దగ్గర ఉండేవారు. ఎవరు బయట ఊళ్ళో నుంచి వచ్చి ధర్మాన్ని నేర్చుకునే నిమిత్తం అక్కడ ఉండేవారు. కనుక ఈ అసాబు సుప్ప అవసరాలు తీర్చినంత వరకు అల్లా సాక్షిగా చెప్తున్నా ఒక్కరికి 50 పైసా ఇచ్చింది, ఇవ్వలేదు తన సొంత కుదురికి ఇవ్వలేదు. అలాంటి యొక్క గొప్ప గుణం కలిగిన వ్యక్తి ఎవరు? ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సరే, బయట ప్రజలు గమనించారంటే బయట ప్రజలు కాసింత వాళ్ళు ఆకలితో ఉన్నారంటే అల్లాడిపోయేవారు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వీళ్ళు తినిపించడానికి ఎవరైనా ఉండాలి, వీళ్ళు తిండి పెట్టడానికి ఎవరైనా ఉండాలి. ఇక్కడ ఇంట్లో చూసి 3 రోజులు పరిస్థితులు గమనిస్తున్నారు కదా. ఇంట్లో 3 రోజుల పరిస్థితులు చివరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి భోజనానికి వెళితే వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకున్నారు, నా కూతురు చాలా రోజులు ఎంత తినలేదు, నీ అనుమతి ఉంటే ఒక రొట్టె కాస్త మాంసం మా కూతురు పంపించుకోండి. ఎంత దీనస్థితి గమనించాడు ప్రవక్త. మరి అల్లా స్వామి ఏమన్నాడు? ఓదవే ప్రవక్త, మీరు ధర్మ ప్రచారం చెయ్యండి, కానీ పసిడి పర్వతాన్ని మీరు కుడి ఎడమల నేను నడిపిస్తానంటే ప్రవక్త అన్నారు, వద్దు, నేను ఒకరోజు తినాలి, తిన్న రోజు నీ కొట్టతనం చెల్లించుకోవాలి, ఒకరోజు నేను పస్తులతో ఉండాలి, ఆ పస్తులు ఉన్నప్పుడు నేను ఓర్పు ఊహించాలి, ఆ జీవితం నాకు కావాలని సూరి. మరి పేదరికాన్ని కనుక పేదరికం శాపం కాదు. అదేవిధంగా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా ముఖ్యంగా పనిచేసేవాళ్ళు, అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ విషయం. ఎందుకంటే వాళ్ళని మనుషుల కింద లెక్క చేసేవారు కదా కావాలి. కానీ మనం చరిత్ర చదివినట్లయితే కొవ్వొత్తులు ఉన్నాయి కదా, కొవ్వొత్తులు కానీ కొవ్వొత్తులు కానీ లేదా దీపాలు కానీ మన తల మీదలు పెట్టి అవి కరుగుతూ వాళ్ళ శరీరాల మీద పడుతుంటే ఆ వెలుగులో వీళ్ళు జల్సాలు చేసేవారు వాళ్ళు. అంటే వీళ్ళు మనుషుల కింద లెక్క కట్టేవారు కాదు, ముఖ్యంగా బానిసలు, యుద్ధ బానిసలు ఎవరైతే ఉంటే అదైతే బాగా. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బానిసల్ని కానీ యుద్ధ బానిసల్ని కానీ యుద్ధ ఖైదీని కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన పూర్తి మానవత్వంతో వివరించిన తొలి వ్యక్తి అని మనం తన ఘంటాపదంగా చెప్పగలం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే, ఒక అబ్దుల్లా బిన్ మసూద్ రజిల్లాహు అన్హు ఉన్నారు, ఆయన బానిసని అంటే ఇంట్లో పనిచేసే వ్యక్తిని కొడుతున్నారు, ఆయన దండిస్తున్నారు, కాస్త ఎక్కువగా కటువుగా అది వ్యవహరిస్తున్నారు. వెనక నుంచి శబ్దం వినబడింది, అల్లాహకు భయపడండి. ఏంటి అక్కడ విన్నట్టుంది శబ్దం, అందులో నన్ను ఎవరు కానీ అల్లాహకు భయపడమని చెప్తున్నారు, అహం ఇలాంటి కొన్ని వస్తాయి కదా. అలా ఆలోచిస్తుంటే తిరిగి చూస్తే ఎవరు? ప్రవక్త సలహా వారు అన్నారు, ఎలాగైతే ఇతరు ఈ బలహీనుడు నీ యొక్క అధీనంలో ఉన్నావో నువ్వు బలహీనుడు, నువ్వు అల్లా అధీనంలో ఉన్నావు, ఇతన్ని శిక్షిస్తే అల్లా నిన్ను శిక్షిస్తారంటే భయపడి విడుదల చేస్తున్నావు. సరేనా? అంతలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి విషయంలో వ్యవహరించారు. అదేవిధంగా చివరిగా మనం తీసుకున్నట్లయితే సరేనా పశుపక్షాది, సరేనా పశుపక్షాదుల విషయంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా దయాగుణంతో వ్యవహరించారు. ఎవరైతే వాతలు పెడతారో వారిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సరేనా మందలించడం జరిగింది. ఎవరైతే సరిగ్గా తిండి పెట్టరు, గడ్డి పెట్టరు, వారిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మందలించడం అనేది జరిగింది. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్ని కోణాలు, జీవితం అన్ని కోణాలని మనం తీసుకుంటే కేవలం కరుణకు సంబంధించిన కోణమే కాకుండా ఆర్థిక కోణం ఉంది, ఇతరత్ర కోణాలు ఉన్నాయి. ఆ కోణాలన్నింటిలోనూ సంపూర్ణంగా ఆయన తన యొక్క ముద్రను వదిలి వెళ్ళారు. కనుకే కానీ ఆ 23 సంవత్సరాల తక్కువ కాలంలో నవ సమాజ స్థాపన అనేది సాధ్యమైంది. ఆ నవ సమాజమే ఈరోజు మనం తీసుకున్నట్లయితే 170 కోట్ల మంది ముస్లింలుగా తన విరాజిల్లుతుంది. కనుక అభిమాన సోదరులారా, కేవలం మాట వరుసకు మనం ముస్లిం అంటే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నడవడిక ఏదైతే ఉందో ఆ నడవడిక మనలో వచ్చినప్పుడే దానివల్ల ఎదుటి వ్యక్తి ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అన్యదా చాలా మనం ఎన్ని నీతులు వల్లించినా చేసే యొక్క పనులు నీచమైనవైతే, అన్ని మన నీతిని చేసే పనులు నీచమైతే ప్రజలందరికీ ఎటువంటి ఏ విధంగానూ ఆకర్షితులు కాదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని మనం మలుచుకునే యొక్క సద్బుద్ధిని సద్భాగ్యాన్ని మనం సాధించాలని కోరుతూ ఎంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ
హృదయపూర్వక ధన్యవాదాలు. రజాక్ మల్లా ఖాన్ అని బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ప్రపంచ శక్తులన్నీ కలిసి ధర్మజ్యోతిని ఊది ఆపేయాలంటే ఆపదాలవు. ఈ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. అది ప్రపంచ అవిశ్వాసులకు ఎంతగా నచ్చకపోయినా సరే సంతకం చేశాను.